పెదవులపై తెల్ల మచ్చలను తొలగించే అద్భుతమైన 5 చిట్కాలు ఇవే. పెదవులపై కనిపించే వైట్ స్పాట్స్ ని ఫార్టీ స్పాట్స్ అంటారు. ఇవి హానికరం కాకపోయినా మీ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మంలోని శబం ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ఈ స్పాట్స్ ఏర్పడతాయి. ఎక్కువగా పేరుకుపోయిన శబం అనేది బాక్టీరియా వృద్ధికి అలాగే క్రిముల ఎదుగుదలకు అనుగుణంగా మారుతుంది. వీటి ద్వారా ఇన్ఫెక్షన్స్ ఏర్పడి తెల్ల మచ్చల సమస్య ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు ఈ వికారమైన స్పాట్స్ ను మనం సులభంగా హోమ్ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. పెదవులపై ఏర్పడే ఈ వైట్ స్పాట్స్ ను తొలగించుకునే సులభ పద్ధతుల గురించి తెలుసుకుందాం. అలాగే అవి మళ్లీ తిరిగి రాకుండా జాగ్రత్త పడదాం. ఈ ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెమెడీస్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని కలిగించే బాక్టీరియాతో పోరాడి పెదవులపై వైట్ స్పాట్స్ ను తగ్గిస్తాయి. వెల్లుల్లి ఎలా వాడాలి? ఒక వెల్లుల్లి రెబ్బను క్రష్ చేసి అందులో కాస్తంత ఆల్మండ్ ఆయిల్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై కొద్ది నిమిషాల పాటు ఉండనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పెదవులను శుభ్రంగా చేసుకోండి. ఈ పద్ధతిని వారానికి ఒకసారి ప్రయత్నించి గొప్ప ఫలితాలను పొందండి. వెల్లుల్లి గొప్ప యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బాక్టీరియాతో పోరాడి స్పాట్స్ ని తొలగిస్తుంది. యాపిల్ సీడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఒక కాటన్ బాల్ ని డైల్యూట్ చేయబడిన యాపిల్ సీడర్ వెనిగర్ లో ముంచాలి. ఈ కాటన్ బాల్ తో పెదవులపైన స్పాట్స్ పెద్దాలి. ఆ మిశ్రమాన్ని పెదవులపై కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత పెదవులను గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని వారానికి 2 సార్లు పాటించడం ద్వారా వేగవంతంగా ఫలితాలను పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? యాపిల్ సీడర్ వెనిగర్ లోని ఎసిడిక్ నేచర్ అనేది ఇన్ఫెక్షన్ రూపు మాపేందుకు తోడ్పడుతుంది. తద్వారా వైట్ స్పాట్స్ కనుమరుగవుతాయి. మజ్జిగ ఎలా వాడాలి? ఒక కాటన్ బాల్ ని మజ్జిగలో ముంచి దాంతో ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో పెదవులను శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీస్ ని వారానికి 4-5 సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? మజ్జిగలో యాంటీఫంగల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు. ఇవి బాక్టీరియాతో అలాగే ఇన్ఫెక్షన్ కారక క్రిములతో పోరాడి వికారమైన తెల్ల మచ్చలను తొలగిస్తాయి. కొబ్బరి నూనె ఎలా వాడాలి? నిద్రపోయే ముందు కాస్తంత కొబ్బరి నూనె పెదవులపై రాయండి. రాత్రంతా అలాగే ఉంచి మరునాడు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో పెదారును శుభ్రపరచుకోండి. ఈ రెమెడీని రోజు పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? కోకోనట్ ఆయిల్లో అనేక ఔషధ గుణాలు కలవు. ఇది సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తర్వాత బాక్టీరియాను నశింపజేస్తుంది. ఆ విధంగా వైట్ స్పాట్స్ తొలగిపోతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.